నాకు అనిపిస్తుంది గౌరీ. కేశవ్ గారు అయితే ఇప్పటి వరకు కూడాను రాజకీయ నేతలు వచ్చారు, అలానే సినీ స్టార్స్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కానీ చిరంజీవి కానీ ఈ షోకి రాలేదు. అయితే తర్వాత వీరు కూడా వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అందరూ వస్తారు, నాగార్జున వస్తారు. ఇంకా ఎందుకంటే ఈ షోని ఒక ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ లాగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాల నుంచి వాళ్ళు అచీవ్ చేసినటువంటి అన్స్టాపబుల్ అంటే అదే కదా. మీరు ఎంత కష్టపడినా కానీ ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా కానీ ఆపలేని పోరాటం, అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించినటువంటి వాళ్ళను పరిచయం చేస్తున్నా అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆ ప్రోగ్రాంకి టైటిల్ అది పెట్టారు. ఆయన క్యాంపెయిన్ కూడా అదే స్టైల్లో నడుస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది ఆయన అణగదొక్కాలని చెప్పని చూశారు. చివరికి సొంత కుటుంబంలో కూడా చీలికలు వచ్చినాయి, లేదంటే వేరుకుంపట్లు పడ్డాయి అనేటువంటి ప్రచారాన్ని చేసినటువంటి పరిస్థితి. సొంత అన్నను కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు, లేదా ఆయన అన్నయ్య ఆయనను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఎదుర్కొని నిలబడి రాజకీయంగా ఆయన చేస్తున్నటువంటి పోరాటం, అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అనేక వేల మంది రైతులకి లక్ష రూపాయలు చొప్పున తన సొంత ఆదాయం నుంచి పార్టీ తరఫున విరాళాలు సేకరించి ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని లక్ష రూపాయల చొప్పున దాదాపు 30 కోట్లు పంచడానికి సిద్ధపడినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్, ఇదే మాట బాలకృష్ణ ఈ షోలో చెప్పారని మనకు సమాచారం ఉంది. అది పవన్ కళ్యాణ్ ఎందుకు అన్స్టాపబుల్ అంటే అది అన్స్టాపబుల్. ఆయన చేసినటువంటి సినిమాలు 25 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఆయనకు వచ్చినటువంటి జనాదరణ అఖండమైనది, అమేయమైనది అనేటువంటిది కళ్ళెదురు మనం చూస్తున్నాం. రాజకీయంగా ఆయన ఒక్క సీటు కూడా గెలిచి ఉండకపోవచ్చు, ఒకే ఒక సీటు గెలిచినా అది ఎవరో లాక్కుని పోయి ఉండొచ్చు. కానీ ఆయన బయటికి అడిగేస్తే అదొక ప్రభంజనంగా మారుతుంది. ఆ ప్రభంజనాన్ని చూసిన తర్వాత అధికార పార్టీ గుండెల్లో కూడా వణుకు పుడుతుంది అనేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందుకనే అన్స్టాపబుల్. అందుకే బాలకృష్ణ ఈ స్లోగన్ని ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి, ఆయన చేస్తున్నటువంటి రాజకీయ పోరాటాలకి కలుపుతూ యువర్ అన్స్టాపబుల్ అంటూ ట్యాగ్ లైన్ చేశారు ఇందులో అనేటువంటి పరిస్థితి మనకున్నటువంటి సమాచారం. కాబట్టి ఎవరైనా కానీ ఈ షోస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలానే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విజయాల్ని అందులో చెప్పుకునేటువంటి అవకాశం కల్పించవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఎవరినైనా కానీ ఇన్వైట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక సీజన్1 13 ఎపిసోడ్లతో నడిచినటువంటి పరిస్థితి. సీజన్2 కూడా 10 నుంచి 13 ఎపిసోడ్లు నడుస్తుంది అనేటువంటి అంటారు. ఓపెనింగ్ ఎలా అయితే బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తారో కంక్లూజన్ కూడా అలాంటి ప్యాకేజ్ ప్లానింగ్ ఉంటుంది. అలానే అందరి స్టార్లను ఒకేసారి తెచ్చేస్తే షోకి ఉండేటువంటి ఆసక్తి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురు కలిసి కూడా రావచ్చు ఈ షోకి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూపర్ హిట్ RRR ఏదైతే ఉందో, రేపు ఆస్కార్ లెవెల్లో ఏదైనా ఒక అచీవ్మెంట్ సాధిస్తే అది కూడా ఒక సూపర్ బొనాంజా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ కాంబినేషన్, ఆ సూపర్ కాంబోని ప్రేక్షకుల ముందరకు తీసుకురావడానికి ఖచ్చితంగా షో నిర్వాహకులు ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరైనా వస్తారు. అల్లు అర్జున్ వచ్చారు. ఆయన పుష్ప సినిమా గ్రాండ్ హిట్ అయ్యి పాన్ ఇండియా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ షోకి ఫస్ట్ సీజన్లోనే అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన సందర్భాన్ని బట్టి, వాళ్ళు సాధించినటువంటి విజయాలను బట్టి, ట్రెండింగ్ టాపిక్స్ని బట్టి ఈ 3 కాంబినేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ షోకి ఇన్విటేషన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్విటేషన్స్లో భాగంగానే అతిథుల్ని కన్ఫర్మ్ చేసుకుని ప్రజల ముందరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో చిరంజీవి రావచ్చు, అలానే జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు, రామ్ చరణ్ రావచ్చు, ఆస్కార్లో ఏదైనా సక్సెస్ అయితే మనం చెప్పినటువంటి RRR కాంబో ముందుగానే రావచ్చు అన్స్టాపబుల్కి. గౌరీ, కేశవ్ గారు ఓవర్.